పత్రికగా విశాఖ మన్యంలో ఒక పక్క జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు, మరోవైపు అడుగడుగున పోలీసుల కూంబింగ్ జరుగుతోంది. ఆంధ్ర పరిసర సరిహద్దుల్లో మావోయిస్టులకు పోలీసులకు వరుసగా 3 సార్లు ఎదురు కాల్పులు జరగడంతో గిరిజన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మన్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎప్పుడు ఏ పరిస్థితి నెలకొంటుందో అనే భయాందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖ మన్యంలో గిరిజన గూడాల్లో బితుకుబితుకుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు అక్కడి గిరిజనులు. జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అక్కడ ఏ పరిస్థితి నెలకొనబోతోందో అనే భయాందోళన గిరిజనుల్లోనైతే కనిపిస్తోంది. వరుస ఎదురు కాల్పులు మరింత పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ తనిఖీలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. చింతపల్లి, జీకే వీధి, రహదారి వెంబడి ఉన్నటువంటి కల్వర్టర్ ముఖ్యమైన కూడళ్లలో సీఆర్పీఎఫ్ బలగాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో గిరిజనులు మన్యంలో బితుకుబితుకుమంటూ కాలం గడుపుతున్నారు. ఏ నిమిషాన ఏం జరగబోతుందో అనే ఆందోళన వారిలో నెలకొన్నట్లుగా తెలుస్తోంది.